హాయ్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్ గా ఆహా ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన బెల్ బాటమ్ అడ్వెంచర్స్ బై డిటెక్టివ్ దివాకర్ మూవీ రివ్యూ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి, ఒక సిరీస్ ఆఫ్ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. పోలీస్ స్టేషన్స్ లో ఏదైతే ఒక రికవర్ చేసిన బంగారం ఉన్నదో అది పోతూ ఉంటుంది. సో అది ఎవరు దొంగతనం చేశారు, ఆ దొంగతనం వలన స్టోరీ ఏంటి, లాస్ట్ గా ఆ దొంగతనం చేసిన మెటీరియల్ దొరికిందా లేదా అనేది స్టోరీ. ఈ మెటీరియల్ ని దొరకడానికి మన డిటెక్టివ్ దివాకర్ ఎలాంటి అడ్వెంచర్స్ చేస్తాడు, చివరికి ఆ దొంగల్ని పట్టుకున్నాడా లేడా, తనకి ఇచ్చిన కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది అండ్ మూవీ మనకి స్టోరీ పాయింట్ లో ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. సో స్టార్టింగ్ గా మనకి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. ఒక హీరో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది ఎలా అంటే, తనకి డిటెక్టివ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కేసుని ఎలా బ్రేక్ చేసుకుంటూ వస్తాడు, తనకి ముందుగా ఒక చిన్న కేసు అప్పచెప్తారు, ఆ చిన్న కేసుని చాలా డీటెయిల్డ్గా తను అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, అతనికి డిటెక్టివ్స్ మీద ఉన్న పట్టు కానీ మనకి చూపించేటట్టు ఉంటుంది. తర్వాత ఆ కేసు తర్వాత ఈ సిరీస్ ఆఫ్ నగలపోయే కేసును అప్పగిస్తారు. ఆ నగలపోయే కేసును కూడా తను ఎలా డీల్ చేశాడు అనే విషయాన్ని స్క్రీన్ ప్లేలో ఒక కామెడీ వేగా, తర్వాత మనకి ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ డిజైన్ చేసుకొని, సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా సినిమాలో ఉన్న క్రూ అందరికీ ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఆ రోల్స్తో మనల్ని ఎంగేజింగ్ చేసే 2 అవర్స్ స్క్రీన్ ప్లే మూవీలో ఉంది. అండ్ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అతను ఉన్న రోల్కి, అతనికి ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి. అండ్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఎటువంటి ఎమోషన్ లేకుండా స్టోరీని అయితే రన్ చేయలేదు. ఒక ప్లాట్ ఉంటుంది, ఆ ప్లాట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ లాస్ట్ 1/2 అవర్ వచ్చేసి మూవీలో ఉన్న ఎమోషనల్ పార్ట్ రివీల్ చేస్తారు. అసలు దొంగతనాలు ఎందుకు జరిగాయి, ఆ దొంగతనాలు ఎవరు చేశారు, వాటి వెనకాల ఉండే కారణాలు ఏంటి, అవన్నీ చూసాక మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక గుడ్ కాజ్ కోసం జరిగిన మూవీ ఏంటి, ఆ మూవీ స్టోరీ ఏంటి అనేది మీరు స్క్రీన్ పైన చూడాల్సిందే. సో ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఒక 2 అవర్స్ మీకు మంచి టైం పాస్ అవుతుంది, కామెడీతో పాటు ఒక స్టోరీ ఉన్న సినిమా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఒక స్ట్రాంగ్ నరేషన్ ఉంది, ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది, దాంతోపాటు ఒక గ్రిపింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఇవన్నీ కాకుండా మనకి బోర్ కొట్టకుండా సీన్స్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మెయిన్ లీడ్స్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఒక ఓల్డ్ లుక్ వచ్చింది మూవీకి. ఆ ఓల్డ్ లుక్ ఏదైతే ఉంటుందో, ఆ పోలీస్ స్టేషన్స్ డిజైనింగ్ కానీ, హీరో యొక్క కాస్ట్యూమ్స్ కానీ, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగా చేశారు. ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ 2 అవర్స్ మూవీలో ఒకవేళ మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, నేను ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పిక్చర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఒక మంచి ఫోటోగ్రాఫర్ని, మంచి మంచి పిక్చర్స్ తీస్తూ ఉంటాను. నా పిక్చర్స్ అన్ని పర్సనల్ బ్లాగ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.